మట్టి మనిషి నండి నేను, మాణిక్యమన్నారు నన్ను. మట్టి మనిషి నండి నేను, మాణిక్యమన్నారు నన్ను. పల్లె కోయిలమ్మ తెల్లవారు కోసే కూతే నా పాట. తల్లి తల్లి నా చెట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. హలో దివ్యజ్యోతి గారు, నమస్కారం. నమస్కారం. మీ ఇల్లు చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఒకసారి ఇంటర్వ్యూలో పాటలు విన్నాను, నాకు సాటిస్ఫై అనిపించలేదు, ఇంకా పాటలు వినాలి అని చెప్పి డైరెక్ట్గా మీ ఇంటికే వచ్చేసాను నేను. మీ పాట కోసం ఇంత దూరం వచ్చాను మరి నేను. నా కోసం ఒక పాట వినిపిస్తారా? మరి పాడండి. మందు పెట్టినవు రో రాములో రాములా, ఏ మాయ చేసినవు రో రాములో రాములా. మందు పెట్టినవు రో రాములో రాములా, ఏ మాయ చేసినవు రో రాములో రాములా. నీ వలల సిక్కిన సేప పిల్లలా, కొట్టుకుంటున్నా గిల గిల గిల. మందు పెట్టినవు రో రాములో రాములా, ఏ మాయ చేసినవు రో రాములో రాములా. వావ్, సూపర్. మీ అమ్మాయి కూడా బాగా పాటలు పాడతారండి, ఒకసారి పాడతానండి నా కోసం. తల్లి తల్లి నా చెట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. నా ఎంట నువ్వంటే మాయమ్మే ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఈ జన్మలో పాపమే మేము చేశాము, ఈ శిక్ష వేశావమ్మా. తల్లి తల్లి నా చెట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. ఓ మై గాడ్, మా మేము నా కూతురు నేను కలిసి పాడతాను కళ్ళ కూడా అనుకోలేదు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సుమన్ టీవీ ఛానల్కి. ఒక జ్యోతి గారు, అసలు ఫస్ట్ మీ పాట వైరల్ అవ్వడం ఒక ఎత్తు, అది విని మీలో ఇంత టాలెంట్ ఉందని తెలుసుకుని రఘు కుంచే గారు, మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే గారు ఒక మంచి ఛాన్స్ ఇచ్చారు కదా మీకు. సో ఒకసారి వారితో మాట్లాడదాము మనం, ఏమంటారు అసలు మీ వాయిస్ గురించి, ఆయన ఏం చెప్తారో మేము విందాం అనుకుంటున్నాం మరి. తప్పకుండా మేడం, ఒకసారి కాల్ చేద్దాం ఆయనకి. హలో. హలో రఘు కుంచే గారు, నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు గీతాంజలి, సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాము. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫ్రెష్ టాలెంట్ని, న్యాచురల్ జింగజ్ మట్టిలో మాణిక్యాల్ని మీరు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకంటూ ఒక అవకాశం ఇస్తున్నారు. ముందుగా మీరే ముందుకొస్తున్నారు, ఎవరు ఇలా కొత్త టాలెంట్ ఎవరు వచ్చినా కూడా చిన్న సర్ప్రైజ్ అండి వాళ్ళ జీవితాల్లో. నిజంగా అంటే మీ వంతుగా మీరు చేస్తున్నారు కదా సార్, అది చాలా గొప్ప విషయం నన్ను అడిగితే. ఎందుకంటే ఒక్క అవకాశం అనేది ఎంత వెలుపులో తెలుసు అసలు. ఇట్లా వీళ్ళకి లైఫ్ లో అంటే వీళ్ళకి జరిగేటట్టే వాళ్ళు అదొక కోరిక ఉండిపోతుంది, ఎప్పటికైనా ఒకసారి పాట పాడాలి, మళ్ళీ పాడాలి అనేది. అట్లీస్ట్ అది మనం మన సైడ్ నుంచి నాకు ఉన్నంతలో నేను చేస్తున్న సినిమాల్లో సాధ్యం మట్టుకి వీళ్ళు అకామిడేట్ చేయడానికి ట్రై చేస్తాను. అది మీ వంతుగా చేసే ప్రయత్నం, అది వాళ్ళ జీవితాల్లో చాలా వెలుగునిస్తుంది సార్. మీకు అది చిన్నదేనేమో కానీ వాళ్ళకి అది చాలా పెద్దది. అవునండి, మీడియా కూడా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆ విషయాన్ని కొంచెం హైలైట్ చేసి అందరికి కొంచెం తెలిసేలా చేస్తున్నారు కాబట్టి మీడియాను కూడా విషయంలో హ్యాట్స్ ఆఫ్ అండి. రెస్పాన్సిబిలిటీ సార్ అంటే ఇంకా. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే చూస్తున్నాం కదా ఒక రూరల్ సింగర్స్ కానీ ఇట్లా పట్టుడు మాణిక్యాలు ఫ్రెష్ టాలెంట్ని ఇమ్మీడియట్ గా మీడియా పిక్ చేసి వాళ్ళ ప్రపంచానికి తెలియజేస్తారు సార్, అది చాలా గొప్ప విషయం. ఎలా ఉంది సార్ తన వాయిస్ గురించి ఏం చెప్తారు దివ్యజ్యోతి గారు? చాలా బాగుంది, చాలా బాగా పాడుతున్నాడు. అంటే వాయిస్ లో నాచురల్ డైనమిక్స్ ఉన్నాయి తనకి, నాచురల్ డైనమిక్స్. తనకి సంగీతం రాకపోయినా కానీ పాట మీద ఒక ప్రేమ ఉంది. అంటే పాట పాడుతుంటే నేను ఏమంటానంటే ఎప్పుడైనా సింగర్స్ ని పాడేటప్పుడు పాట ప్రేమించాలంట. అవును, ఆ పాటని హక్ చేసుకోవాలి మనం పాట పాడేటప్పుడు. ఆ పాటను హక్ చేసుకుంటేనే తప్ప మీకు ఆ ఫీల్ రాదు. ఆవిడకి ఆ కెపాసిటీ ఉంది. అంటే చూశాను కదా నేను ఆ స్మైలింగ్, నవ్వుతూ చక్కగా హ్యాపీగా మామూలుగా కూల్ గా పడేసింది ఆవిడ పాట. ఇన్వాల్వ్ అవుతున్నారు సార్, అంటే మామూలుగా ప్రేక్షకులుగా మేము చూసినప్పుడు ఏమనిపించింది అంటే ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నాకు తను ఎంత ఇన్వాల్వ్ అయిపోతారంటే సాంగ్ లో, మేబీ అది అది ఏ జోనర్ అయినా, అది రొమాంటిక్ సాంగ్ అయినా లేకపోతే సెంటిమెంట్ సాంగ్ అయినా ఎమోషనల్ అయినా ఏదైనా కూడా అలా ఇన్వాల్వ్ అవుతూ పాడుతున్నారు ఆవిడ.
అంటే మేడం ఇప్పుడు మీడియా గాని లేకపోతే ఇంతమంది ఆ వీడియో చూసి వైరల్ చేసి ఇంతమంది కనెక్ట్ అవుతున్నారంటే ఊరికే ఊరికే కాదు కదా, వాళ్ళకి ఏదో ఒక స్పెషాలిటీనో వీళ్ళకి ఆకట్టుకునే విధానం ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళని తిట్టి మోస్తున్నారు అందరు కూడా మీడియా గాని ప్రజలు కానీ. ప్రస్తుతం దివ్యజ్యోతి గారు ఇంటి దగ్గరే మేము ఉన్నాము, ఒకసారి వాళ్ళ ఇల్లు చూద్దాం ఎలా ఉంటున్నారు ఏంటి అని. వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు సార్, తను ఒకటే కష్టపడుతూ ఉంది. బట్ తనకి ఈ టైంలో మంచి ఛాన్స్ ఇచ్చారు మీరు, తన టాలెంట్ ఎంకరేజ్ చేస్తున్నందుకు మీకు మరొకసారి సుమన్ టీవీ తరపు నుంచి కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నారు రఘు గారు. అన్ని పంపించారు, అదే మేము కూడా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సాంగ్ ఎలా అయితే ఉంటుందో అప్పుడే విందామని మేము డిసైడ్ అయ్యాం. కంఫర్ట్ గా ఉన్నారా లేదా అని కూడా అడిగారట కదా, తను చాలా మంచిగా చెప్తూ ఉన్నారు మీ గురించి కూడా హెల్ప్ చేస్తాను. సింగర్ కంఫర్ట్ అనేది పాటకి చాలా ఇంపార్టెంట్ అండి. అది అవును, అందుకే మేము ఏంటంటే సింగర్స్ ఎప్పుడన్నా పాడించేటప్పుడు శృతి వాళ్ళ శృతి కనుక్కుంటారు, నాకు అలవాటు అది, శృతి కంఫర్టబుల్ గా పాడగలరా లేదా అని చెప్పి అప్పుడే బాగుంటది పాట అది. నిజమే సార్, తను కూడా అంత బాగా పాడుతున్నారు కాబట్టి వాళ్ళ కంఫర్ట్ కూడా చూడాలి కదా. ఎగ్జాక్ట్లీ, మ్యూజిక్ డైరెక్టర్ గా అవన్నీ మీకు తెలుస్తాయి బాగా. యా, వాళ్ళకి మనం ఆ కంఫర్ట్ లెవెల్ ఇవ్వాలండి స్టూడియోలో, ఎందుకంటే వాళ్ళు కొత్తగా వాళ్ళు మైకిల్ చేసేస్తారు, కొత్తగా హెడ్ ఫోన్స్ పెట్టుకుంటారు, కొత్తగా ట్రాక్ మన పాడాలి, వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదా బేసిక్ గా. తెలియనప్పుడు వాళ్ళకి మనం అది జాగ్రత్తగా ఇది ముందు నుంచే వాళ్ళకి ట్యూన్ చేయాలి, మనం ట్యూన్ చేస్తే ఇది అయిపోతుంది కొత్త పని. ఇప్పుడు మా అసరే విషయంలో కూడా అదే అయింది, ఆయన ఆ జిమ్కు వాయిస్ తప్ప పాడలేడు పాట. అది నేనేం చేశానంటే ఫస్ట్ ఆయన జిమ్కు వాయిస్తుంటే పాడించి ముందు రికార్డ్ చేసి తర్వాత ఓన్లీ జిమ్కు మాత్రం వాయించి తర్వాత జిమ్కు మీద మళ్ళీ సెపరేట్ గా అతను చెవిలో పెట్టి పాడించి తగ్గకుంటున్నాయి కదా. అది ఇట్స్ నాట్ ఈజీ ప్రాసెస్, అది యాక్చువల్ గా చేయాలంటే మనకి ఇంట్రెస్ట్ లేదు అది అంటే కష్టమే సార్. అందుకనే సార్ మీరు మాకు ఒకసారి ఇంటర్వ్యూ ఇవ్వండి సార్, ఇంత మందిని ఇంత నేచురల్ టాలెంట్స్ ని ఎంకరేజ్ చేస్తున్నందుకు. షూర్ మేడం, డెఫినెట్లీ చెప్పాను సూపర్ గా సార్. ఆ విషయంలో కూడా మీరు ప్రూవ్ చేసుకున్నారు బెస్ట్ యాక్టర్ గా కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను సార్ మరొకసారి సుమన్ టీవీ తరపు నుంచి ఇంత ఫ్రెష్ టాలెంట్ ఎంకరేజ్ చేసినందుకు. ఒకసారి తనతో కూడా ఒక మాట మాట్లాడండి సార్ దివ్యజ్యోతి గారు. హాయ్ సార్. హలో, వచ్చింద పాట నేర్చుకున్నారు కదా? ఇంటర్వ్యూలో ఉన్న సార్, ఇది అయిపోయినాక పంపిస్తా ఇంకొకటి. బాగా మనకి పాటించడం ప్రాబ్లం లేదు, బట్ బాగా కొంచెం ఓన్ చేసేసుకోండి పాట అంటే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, నాకు చక్కటి అవకాశం ఇచ్చారు. ప్రతి ఒక్కరి దృష్టిలో నేను బడేలా చేసిండ్రు, మీరు మంచి అవకాశం ఇచ్చారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అవకాశం కాకుండా మళ్ళీ మీ పక్కన మీతో వాడడం నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది సార్. ఈ జన్మకి ఇది చాలేమో అన్నంత ఆనందంగా ఉంది సార్, ప్రామిస్. సార్ పాప మాట్లాడుతుందంట సార్, మా పాప. హాయ్ సార్. నర్సింగ్ చేస్తున్నా సార్, జిఎన్ఎం. ఓకే సార్, తప్పకుండా సార్, థ్యాంక్ యూ సార్. మమ్మీకి ఛాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇంకా మమ్మీతో పాడుతానందుకు ఇంకా ఆనందంగా ఉంది సార్. మమ్మీకి ఇంకా మీరు చాలా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్, బాయ్ సార్. రఘు సార్తో మాట్లాడారు, ఆయన కూడా చాలా సంతోషం. ఆయన ఒకటే చెప్తూ ఉన్నారు, వాళ్ళకు కూడా కోరుకుంటుంది కదా ఒకసారి ఆయన పాడాలని, అది నేను ఇస్తున్నాను ఆ ఛాన్స్ అంతే అని. నిజంగా ఆయనకి చేతులెత్తి నమస్కారం పెడదాం అంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు. మరి ఈ ఆనందంలో మాకోసం ఒక మంచి పాట. తప్పకుండా మేడం. సార్ నాకు నిన్న ఫోన్ చేసి కూడా చెప్పిండు, చాలా గమకాలు ఉన్నాయమ్మా నీ వాయిస్లో, నీకు తెలియట్లేదు, నాకు ఫారెన్ నుండి కూడా కాల్స్ వస్తున్నాయి నీ గురించి, నువ్వు చాలా చాలా అద్భుతంగా చక్కగా వాడుతున్నావు అని చెప్పాడు మేడం. సార్తో వాడడం, సార్ రాసిచ్చిన పాట వాడడం, ఇంకా పక్కన ఆయన పక్క నుండి వాడడం, నాకు చక్కని అవకాశం ఇవ్వడం మూవీలో,
నేను నిజంగా నమ్మలేకుంటున్నా. ఆయన కోసం మా కోసం బేబీ మేడం కు ఆయన రాసిచ్చిన పాట పాడి వినిపిస్తా మేడం. ష్యూర్ పాడండి. మట్టి మనిషినండి నేను, మాణిక్యమన్నారు నన్ను. మట్టి మనిషినండి నేను, మాణిక్యమన్నారు నన్ను. పల్లె కోయలమ్మ తెల్లవారు కోసే కూతే నా పాట, పంట సేలులోన పైరు కంకి పైన గాలే నా తాళం. ఈలేలు ఈలేలు నానవ్వే ఉయ్యాలు, ఏలేలు ఈలేలు నానవ్వే ఉయ్యాలు. ఎంత బాగుందో కదా అమ్మ పాడుతూ ఉంటే, హాయిగా అనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్, నమస్తే, బాయ్.